Hi friends, welcome to our channel. Today, in this video, we will create a passport size photos in Photoshop. So, start button click chali, click chase and tarata all programs in the friends, all programs click chali, click chase and tarata, Adobe Photoshop 7.0 select chase quali, Adobe Photoshop 7.0 select chase coin tarata, illa open up in the friends, open in tarata Photoshop yoka interface anedi, illa untundi, summary, manamo ipudu photo anedi open chase quali, a photo chase, manak target folder edit untundu akkadundi kada, summary akkadunchi manamo. File photo anedi open chedam so file loki illi ikkada chudandi file undi kada file loki illi open click cheyali open click chesin tarvata ikkada chudandi idi target folder andi so mari ikkada vachesi nenu example oka photo teeskuntanu teeskoin tarvata chudandi open anedi chesanu chesin tarvata chudandi ee photo ippudu passport size photo lo ravali so mari ravalante manam ikkada em cheyalante ikkada chudandi ఇక్కడ క్రాప్ టూల్ అని కనిపిస్తుంది సో మరి ఆ క్రాప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి టూల్ బాక్స్ లో ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను మూవ్ చేశాను మూవ్ చేసిన వెంటనే అక్కడ క్రాప్ టూల్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన ఆ క్రాప్ టూల్ యొక్క ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి సో విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి హైట్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోవాలి రిజల్యూషన్ వచ్చేసి 200 పిక్సెల్స్ పెట్టుకోవాలి సో మరి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలా క్లిక్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఎంతైతే ఉందో అంత సైజ్ మనము ఇలా డ్రాగ్ చేసుకోవాలి ఓకేనా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆ ఫోటో వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవాలి ఆ కీబోర్డ్ లో వచ్చేసి ఆరో కీస్ ఉన్నాయి కదా ఆ ఆరో కీస్ యూస్ చేసి మనము అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇలా ఏమవుతుంది సెట్ అవుతుంది ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే సెట్ అవుతుంది ఆ సైజ్ లో సెట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి మనము ఈ ఫోటోకి మనము ఏం చేయాలి బోర్డర్ అనేది ఇవ్వాలి ఓకేనా బోర్డర్ అనేది ఇవ్వాలి కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే కంట్రోల్ ప్లస్ టీ యూజ్ చేయాలి కంట్రోల్ ప్లస్ టీ యూజ్ చేసి సెలెక్ట్ అవ్వాలి ఇక్కడ సెలెక్ట్ కాలేదు అంటే ఈ లేయర్ అనేది ఏమై ఉంటుందంటే లాక్ అయి ఉంటుంది ఆ లాక్ అనేది అన్లాక్ చేయాలి ఇక్కడ చూడండి మౌస్ పాయింటర్ చూడండి ఇక్కడ హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి లాక్ సింబల్ ఉంది దీని యొక్క లేయర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లేయర్ పైన మనము డబుల్ క్లిక్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది కదా డైలాగ్ బాక్స్ ఓకే చేయండి ఓకే చేస్తే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది ఇక్కడ చూడండి లాక్ సింబల్ అనేది కనిపించడం లేదు హైడ్ అయిపోయింది సో మరి హైడ్ అయిపోయింది అంటే అన్లాక్ అయిపోయినట్టే సో ఇప్పుడు కంట్రోల్ ప్లస్ టీ యూజ్ చేసి ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది ఈ ఫోటో అనేది సెలెక్ట్ అయిన తర్వాత ఇలా మనం ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అది ఎలా ఉంటుందనేది మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ సో మరి అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఓకేనా అప్లై కావాలంటే ఎంటర్ యూజ్ చేస్తాం అప్లై అయిపోతుంది అప్లై అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఫోటో చుట్టూ మనకి బార్డర్ అనేది రావాలి బార్డర్ అనేది రావాలంటే ఇక్కడ ఎడిట్ కనిపిస్తుంది కదా ఈ ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి స్ట్రోక్ అని కనిపిస్తుంది ఈ స్ట్రోక్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి మనము జనరల్గా అయితే బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి బ్లాకే సెలెక్ట్ చేసుకోవాలి బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ వచ్చేసి 4 పాయింట్స్ కానీ 3 పాయింట్స్ కానీ 5 పాయింట్స్ కానీ ఇలా మనం సెట్ చేసుకోవచ్చు సో మరి నేను 5 పాయింట్స్ ఇక్కడ సెట్ చేసుకుంటాను విడ్త్ అనేది 5 పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఓకే చేస్తా ఇక్కడ చూడండి ఓకే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది బార్డర్ అనేది వచ్చింది కదా బార్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ పాస్ఫోటో మనకి ఒక షీట్లో 8 ఫోటోస్ రావాలంటే మనం ఒక ప్యాటర్న్ అనేది సెట్ చేసుకోవాలి ఓకేనా అంటే 8 వచ్చే ఒక ప్యాటర్న్ అనేది సెట్ చేసుకోవాలి అది ఎలా సెట్ చేసుకోవాలంటే ఎడిట్ మెనూ కనిపిస్తుంది కదా ఇందులోకి వెళ్ళి ఇక్కడ చూడండి డిఫైన్ ప్యాటర్న్ అని కనిపిస్తుంది ఆ డిఫైన్ ప్యాటర్న్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాటర్న్ నేమ్ అనేది అడుగుతుంది సో మరి ఈ ఫోటో వచ్చేసి నానేది కాబట్టి నేను నాని క్లిక్ చేశాను ఓకే చేశా ఓకేనా ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఆ 8 ఫోటోస్ సెట్ అయ్యే ఒక షీట్ని మనము న్యూ షీట్ని తీసుకోవాలి న్యూ షీట్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా ఈ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిసెట్ ఉన్నాయి కదా ఇందులో వచ్చేసి కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి కస్టమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విడ్త్ అనేది 1200 ఇవ్వాలి హైట్ వచ్చేసి
800 ఇవ్వాలి రిజల్యూషన్ వచ్చేసి 200 ఇవ్వాలి ఇది కూడా ఇక్కడ చూడండి మీకు ఇంచెస్ సెంటీమీటర్స్ అలా ఉంటాయి సో మనం ఎప్పుడు కూడా ఇక్కడ పిక్సెల్స్ లో మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటెంట్స్ ఉంది కదా ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ కలర్ వచ్చేసి సెట్ చేసుకోవాలి ఐ మీన్ బ్యాక్ గ్రౌండ్ కలర్ ఇప్పుడు కూడా మనకి పాస్వర్డ్ సైజ్ ఫోటోస్ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి వైట్ కలరే ఉంటుంది కాబట్టి ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసాం ఓకేనా ఓకే చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఇది వచ్చేసి న్యూ షీట్ సో మరి ఇందులో వచ్చేసి మనం 8 ఫోటోస్ ని ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేయాలంటే మనం ఆల్రెడీ ఒక 8 ఫోటోస్ డిస్ప్లే అయ్యేలా మనం ఒక ప్యాటర్న్ అనేది సెట్ చేసాం సో మరి ఆ ప్యాటర్న్ అనేది దీంట్లో ఫిల్ కావాలి ఫిల్ కావాలంటే దీంట్లో ఫిల్ కావాలంటే మనము ఎడిట్ లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యూజ్ వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి కస్టమ్ ప్యాటర్న్ లో వచ్చేసి ఇలా చాలా ఉంటాయి మనం ఇప్పుడు చేసిండే ప్యాటర్న్ వచ్చేసి నాని ఫోటో కదా సో మరి ఇక్కడ నాని ఫోటో ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను ఓకే చేశాను సో ఇలా 8 ఫోటోస్ అనేవి ఆటోమేటిక్గా ఈ షీట్లో వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనము ప్రింట్అవుట్ తీసుకోవాలంటే మన స్కానర్ ద్వారా ప్రింట్అవుట్ అనేది తీసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ సో మరి ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్